నిధుల లేమితో నదీ యాజమాన్య బోర్డులు ఇబ్బంది పడుతున్నాయి విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్టాల నుంచి నిధులు సకాలంలో అందడం లేదు దీంతో వేతనాలు సహా ఇతరత్ర అవసరాల కోసం కార్పస్ ఫండ్పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆర్థికపరమైన అంశాలపై కృష్ణా బోర్డు ఈ నెల పన్నెండున ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది నేడు కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించనున్న నదీ యాజమాన్య బోర్డుల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన ప్రకారం కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా గోదావరి నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య నదీ జలాలకు సంబంధించిన అంశాల కోసం ఈ బోర్డులను ఏర్పాటు చేశారు బోర్డులకు రెండు రాష్ట్రాల నుంచి సిబ్బందితో పాటు నిధులు కూడా సమకూర్చాల్సి ఉంది ప్రతి ఏటా బోర్డు సమావేశాల్లో బడ్జెట్ ఖరారు చేసి అందుకు అనుగుణంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది అయితే రెండు రాష్ట్రాల నుంచి బోర్డులకు సకాలంలో నిధులు అందడం లేదు రెండు రాష్ట్రాలు ఇవ్వాల్సిన నిధుల విషయమై చర్చించేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఈ నెల పన్నెండున ప్రత్యేకంగా సమావేశం కానుంది వీడియో కాన్ఫరెన్స్ విధానంలో సమావేశం జరగనుంది కృష్ణా బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరు మూడు కోట్ల రూపాయల నిధులు రాగా నలభై ఐదు కోట్లు ఖర్చు చేశారు అందులో ఏపీ ఇచ్చిన మొత్తం ఇరవై నాలుగు కోట్ల రూపాయలు కాగా తెలంగాణ ఇచ్చిన మొత్తం పంతొమ్మిది పాయింట్ కోట్ల రూపాయలు కేంద్రం ఇచ్చిన కోటి రూపాయల కార్పస్ ఫండ్ కూడా ఇందులో ఉంది ఈ ఆర్థిక సంవత్సరం వరకు తెలంగాణ ఏపీ పదకొండు ఏడు ఐదు కోట్లు బోర్డుకు ఇవ్వాల్సి ఉంది మే నెలలో ఏపీ ప్రభుత్వం ఇచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి బోర్డు బడ్జెట్ ను ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా ఖరారు చేశారు అందులో వేతనాల కోసం చెల్లించాల్సిన మొత్తం పన్నెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయలుగా ఉంది అంటే నెలకు కోటి రూపాయలకు పైగా వేతనాల కోసం ఇవ్వాల్సి ఉంటుంది ప్రస్తుతం బోర్డు వద్ద ఇరవై రెండు లక్షల రూపాయలు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఆ మొత్తంతో జనవరి నెల వేతనాలను చెల్లించే పరిస్థితి లేదని కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది బోర్డుకు సకాలంలో నిధులు చెల్లించే అంశంపై పన్నెండున జరగనున్న సమావేశంలో చర్చించాలని ఎజెండాలో పొందుపరిచారు ఇక గోదావరి బోర్డుకు సంబంధించి రెండు రాష్ట్రాల నుంచి నిధులు రావడం లేదు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా తెలంగాణ నుంచి ఐదు కోట్ల వరకు రావాల్సి ఉన్నట్లు సమాచారం జీఆర్ఎంబి వార్షిక బడ్జెట్ పదహారు కోట్ల రూపాయలు కాగా సమయానికి రెండు రాష్ట్రాల నుంచి నిధులు రాకపోవడంతో రిజర్వు నిధుల నుంచి ఉద్యోగుల జీతాలు చెల్లిస్తోంది గోదావరి బోర్డు ప్రతి నెల దాదాపు యాభై లక్షల రూపాయలకు పైగా వేతనాల కోసం చెల్లింపులు చేయాల్సి ఉంటుంది ప్రస్తుతం గోదావరి బోర్డు వద్ద మిగిలిన రిజర్వ్ నిధులు మరో నాలుగు నెలల వేతనాల కోసం మాత్రమే సరిపడతాయని అంటున్నారు దేశవ్యాప్తంగా ఉన్న నదీ యాజమాన్య బోర్డులతో కేంద్ర జలశక్తి శాఖ నేడు సమావేశం కానుంది కృష్ణా గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్య కార్యదర్శులు సమావేశానికి హాజరు కానున్నారు రెండు బోర్డుల ప్రతినిధులు నిధుల అంశాన్ని సమావేశంలో ప్రస్తావించనున్నారు దాంతోపాటు బోర్డుకు సంబంధించిన ఇతర అంశాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు కేంద్రం గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టుల స్వాధీనం బోర్డు కార్యాలయాలు వసతులు కృష్ణా బోర్డు ఏపీకి తరలింపు సహా ఇతర అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి